క్లైమాక్స్ సినిమా మొత్తం ఎలా ఉన్నా క్లైమాక్స్ సరిగ్గా లేకపోతే థియేటర్లో నుంచి బయటకి వచ్చాక ఆ సినిమా మన మైండ్లో ఉండడం కష్టం. సినిమా మొత్తం బాగున్నా క్లైమాక్స్ బాగు ఒక ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే క్లైమాక్స్తో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలా కొన్ని తోపు క్లైమాక్స్ సీన్స్ ఉన్న సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, ఠాకూర్. 2003లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీలో ప్రతి యాక్షన్ సీను చాలా బాగుంటాయి. ఇందులో చిరంజీవి ఏసీఎఫ్ అనే సంస్థని స్థాపించి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎక్కువ లంచాలు తీసుకుంటున్న నెంబర్ 1 లంచగొండిని చంపుతూ ఉంటాడు. దానికి నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అతనికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే కానిస్టేబుల్ ప్రకాష్ రాజ్ ఈ కేసుని సాల్వ్ చేస్తాడు. తనకు తానుగా పోలీసులకు లొంగిపోయిన ఠాకూర్ తన స్టూడెంట్స్ను విడుదల చేయమని పోలీసులను అభ్యర్థిస్తాడు. ఠాకూర్ని కోర్టులో ప్రవేశపెట్టాక చిరు చెప్పే ఒక్కో డైలాగు ఒక్కో ఆణిముత్యం. దేశంలో యూత్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా కరప్షన్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి జడ్జి కూడా కన్విన్స్ అయిపోతాడు. అయితే అతను చేసిన మర్డర్స్కి గాను 10 ఏళ్ల సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెబుతుంది. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, దాన్ని లంచంతో కొనొద్దు అని చిరు చెప్పే లాస్ట్ డైలాగ్ మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. నెక్స్ట్, రాజా. 1999లో వెంకటేష్ సౌందర్య లీడ్ రోల్స్లో ముప్పలనేని శివ డైరెక్షన్లో వచ్చిన మూవీ రాజా. ఈ సినిమా మొత్తం రాజా అంజలిని సపోర్ట్ చేస్తూ ఆమె కెరీర్లో బాగా సెటిల్ అయ్యేలా చేస్తాడు. అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్తో వీళ్ళు విడిపోతారు. తర్వాత అంజలి నిజం తెలుసుకుంటుంది. అంజలికి సన్మానం జరుగుతున్న టైంలో అక్కడికి అనుకోకుండా రాజా వస్తాడు. అదే స్టేజ్ మీద నుండి రాజాని గమనించిన అంజలి తను ఈ స్థాయికి రావడం వెనుక ఉన్నది కేవలం రాజా మాత్రమే అని అందరి ముందు చెప్పే సీను, రాజాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసే విధానం, ఆ సీన్లో వెంకటేష్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఇప్పటికీ ఏదైనా ఎమోషనల్ ఎలివేషన్ సీన్స్ వస్తే ఫస్ట్ రిఫరెన్స్ ఈ సీన్లోని వెంకటేష్ యాక్షన్ని తీసుకుంటారు చాలామంది. నెక్స్ట్, ఆ నలుగురు. 2004లో రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్లో వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ ఇది. మనం ఎంత బాగా జీవించినా ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన ఈ సినిమా మనిషికి మనిషి విలువేంటో చూపిస్తుంది. క్లైమాక్స్లో డబ్బు మీద మోజుతో తండ్రి చితికి నిప్పు పెట్టడానికి కూడా కొడుకు వెనకాడితే, బ్రతికుండగా అతని తండ్రి పంచిన మంచితనానికి గుర్తుగా ఊరంతా ఏకమై ఆ కార్యక్రమానికి అడ్డం పడుతున్న కోటా శ్రీనివాసరావు అప్పు తీర్చడానికి ముందుకు రావడం, అది చూపించి ఆ కొడుకుకి కోటా తన తండ్రి విలువ తెలిసేలా చేయడం, మొత్తంగా ఒక ఎమోషనల్ రైడ్ ఉంటుంది క్లైమాక్స్లో. చివరికి డబ్బు కాదు ప్రేమే శాశ్వతం అని రాజేంద్ర ప్రసాద్ నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్ అని తెలిసి అతని ఆత్మ శాంతించడంతో కథ ముగుస్తుంది. ఈ సీన్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా పండింది. నెక్స్ట్, సుస్వాగతం. 1998లో పవన్ కళ్యాణ్ దేవయాని లీడ్ రోల్స్లో వచ్చిన రొమాంటిక్ మూవీ ఇది. పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే వచ్చిన సినిమా అయినా ప్రతి ఎమోషన్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు ఈ సినిమాలో. 4 సంవత్సరాలు ప్రేమ ప్రేమ అంటూ సంధ్య వెనకాల తిరిగిన గణేష్ని రిజెక్ట్ చేస్తుంది సంధ్య. ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్లిన గణేష్కి తన తండ్రి చనిపోయిన విషయం కూడా తెలియక చితికి నిప్పు పెట్టడానికి కూడా రాలేకపోతాడు. ఆ టైంలో సంధ్య తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పడానికి వస్తుంది. సంధ్య వల్ల గణేష్ తన లైఫ్లో ఎంత నష్టపోయాడో చెప్పి సంధ్య ప్రేమని రిజెక్ట్ చేస్తాడు. గణేష్ వాళ్ల నాన్న కోరిక మేరకు కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని అనుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ ఎంతో మంది యూత్కి బాగా నచ్చింది. ఆ గణేష్ క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అయ్యారు కూడా.
నెక్స్ట్ భగీరథ. 2005లో రవితేజ హీరోగా రసూల్ ఎల్లోర్ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ ఇది. ఈ సినిమా మొత్తం మనకి ఒక కొత్త రవితేజ కనిపిస్తాడు. ఈ సినిమా ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్. ఊరికి బ్రిడ్జ్ తెస్తానని వెళ్లిపోయిన వెంకటరత్నం తిరిగి రావడం కోసం రవితేజ చేసే ప్రయత్నం ఈ సినిమా. ఇష్టం లేకపోయినా బలవంతంగా తన కూతురి కోసం ఆ ఊరికి వచ్చిన వెంకటరత్నంకి ఆ ఊరిలో దొరికిన రెస్పెక్ట్, అతని పాత స్నేహితుడు, ఆ ఊరి ప్రేమకి అతను చలించిపోతాడు. ఇటువంటి సీన్స్ లో ప్రకాష్ రాజ్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. తన ఫ్రెండ్ ని హక్ చేసుకుని ఎమోషన్తో రవితేజకి ప్రకాష్ రాజ్ దండం పెట్టే సీన్ మనకి కళ్ళు చెమర్చేలా చేస్తుంది. ఇక ఆ టైంలో వచ్చే విశ్వాసం తొలిమెట్టు అనే ఎమోషన్ సాంగ్ ఆ సీన్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పోకిరి. 2006లో మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు పండుగాడే ఐపీఎస్ కృష్ణ మనోహర్ అని రివీల్ అయినప్పుడు నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కళ్ళకి అదే జరుగుంటుంది. ఎందుకంటే మూవీలో ఎక్కడా మనకి అసలు డౌట్ కూడా రాదు మహేష్ పోలీస్ అయ్యుంటాడని. ఇక ప్రకాష్ రాజ్ నాజర్ని చంపి వెళ్లిపోయాక పండు పరిగెత్తుకుంటూ ఎంటర్ అవ్వడం, అది చూసి విలన్ బ్యాచ్ మనలాగే షాక్ అవ్వడం, పండు వాళ్ల నాన్న డెడ్ బాడీ దగ్గర కూర్చుని బాధపడడం, ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చర్ పర్ఫెక్ట్. పండుగాడు కృష్ణ మనోహర్ ఐపీఎస్ అని తెలిసాక వచ్చే బీజిఎం ఇంకా మన మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఫైట్లో విలన్ని పండు కొట్టగానే సౌండ్ బ్లాక్ అయిపోవడం నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ టెంపర్. 2015లో ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ నుంచి ఒక మంచి మనిషిగా మారతాడు. అయితే ఒక కేసు విషయంలో సాక్ష్యాలు తారుమారు అవ్వడంతో ఇక చేసేది ఏమీ లేక ఆ జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసులో తాను కూడా ఒక ముద్దాయినే అని ఎన్టీఆర్ కోర్టులో చెప్పే సీన్ స్టార్ట్ అవ్వగానే ఏం ఎలివేట్ చేశాడు పూరి అని అనుకుంటాం. జడ్జిని నమ్మించడం కోసం అతని మనవరాలిని కూడా కిడ్నాప్ చేద్దాం అని అనుకున్నట్టు ఎలివేట్ చేసే డైలాగ్స్, శిక్ష వెంటనే వెయ్యడం కోసం ఎన్టీఆర్ చెప్పే ఒక్కో డైలాగ్కి నిజంగా క్రైమ్ చేసిన విలన్స్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ అన్న అయిన ప్రకాష్ రాజ్ అరుపులు, ఒక్కటి కాదు ఆ కోర్టు సీను అసలు ఎప్పటికీ మర్చిపోలేము. నెక్స్ట్ డేనే వాళ్ళకి ఉరి వేయాలని జడ్జి తీర్పు ఇవ్వగానే ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నభూతో. ఇక లాస్ట్ ఒరిజినల్ సీడీని చెల్లెమ్మ వచ్చి ఇవ్వగానే వచ్చే బీజిఎం, ఆ తర్వాత ఎన్టీఆర్ ఒక్కొక్కళ్ళని వెంటాడి వేటాడి చంపే సీను ది బెస్ట్ యాక్షన్ సీన్స్ ఎవర్. నెక్స్ట్ రంగస్థలం. 2018లో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ ఇది. 1980ల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రెసిడెంటే విలన్ అని అనుకుంటాం అందరం, కానీ చివరికి ప్రకాష్ రాజే విలన్ అని రివీల్ అయ్యే సీను, అది తాను ఎలా కనిపెట్టగలిగాడు అని చిట్టిబాబు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అతని ఎమోషన్, లారీ యాక్సిడెంట్లో చనిపోవాల్సిన విలన్ని తానే కాపాడి మళ్లీ అతని పూర్వ స్థితికి స్థాయికి వచ్చాక చంపడం, ఎండింగ్లో చిట్టిబాబు సైలెంట్గా నడిచి వెళ్తుంటే వచ్చే బీజిఎం, చరణ్ ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమా లెవెల్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ రంగస్థలం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఈ అద్భుతమైన క్లైమాక్స్ కూడా ఒక కారణం. నెక్స్ట్ వేదం. 2010లో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క లీడ్ రోల్స్లో క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ఒక ఎమోషనల్ ఫిల్మ్ ఇది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి డిఫరెంట్ స్టోరీస్ని స్టార్ట్ చేసి చివరికి అన్ని కథలని ఒక హాస్పిటల్లో కలుపుతారు. ఒక్కో కథకి ఒక్కో ఎమోషన్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో టెర్రరిస్ట్ అటాక్ నుంచి ఎంత మందిని వీలైతే అంతమందిని సేవ్ చేసి కేబుల్ రాజు, వివేక్ అంటే అల్లు అర్జున్, మంచు మనోజ్ క్యారెక్టర్స్ చివరికి చనిపోవడం అందరినీ కదిలిస్తుంది. సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అయితే క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి. నెక్స్ట్ మిర్చి. 2013లో ప్రభాస్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ ఇది.
ప్రభాస్ తన శత్రువు కొడుకు అని తెలియగానే స్టార్ట్ అయ్యే ఫైట్లో ప్రభాస్ చెప్పే ఒక్కో డైలాగు ఒక్కో ఎక్స్ప్రెషను నెక్స్ట్ లెవెల్. మా అమ్మని చంపేశారా అని ప్రభాస్ ఇచ్చే ఎక్స్ప్రెషన్, కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు అని చెప్పే అగ్రెసివ్ డైలాగ్, ప్రేమిద్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని చెప్పే డైలాగ్ ఒక్కటి కాదు, ఆ క్లైమాక్స్లో వచ్చే ప్రతి ఒక్క డైలాగు అండ్ బీజిఎమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సినిమా మొత్తం ఒకెత్తు, ఆ క్లైమాక్స్ మాత్రమే ఒకెత్తు. నెక్స్ట్ నిన్ను కోరి. 2017లో నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ఇది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ వేరియేషన్స్ మనకి కనిపిస్తాయి. సినిమా మొత్తం ఎలాగైనా తను లవ్ చేసిన అమ్మాయిని తిరిగి పొందాలని అనుకుని చివరికి క్లైమాక్స్లో గివప్ ఇచ్చేసే విధానం, ఆ టైంలో అతను పడే బాధ మనకి కూడా బాధ కలిగేలా చేస్తుంది. ఒక్క 10 మినిట్స్ ఇస్తే సెట్ అయిపోతాడు సార్ అని చెప్పి నాని ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే నానిని న్యాచురల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో అర్థమవుతుంది. నెక్స్ట్ ఈగా. 2012లో నాని, సుదీప్, సమంత లీడ్ రోల్స్లో ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఒక మ్యాజిక్ ఈగా సినిమా. ఈగని చూసి ఎంత ఎంటర్టైన్ అవుతామో క్లైమాక్స్కి వచ్చేసరికి అంత ఎమోషనల్ అయిపోతాం. తన ప్రేమ కోసం, పగ కోసం ఆ ఈగ చేసే సాక్రిఫైస్, అది చనిపోతుంటే మనకి తెలియకుండానే ఎమోషన్ అయిపోతాం. ఆ సీన్లో సుదీప్ అండ్ సమంత ఎక్స్ప్రెషన్స్ అసలు మామూలుగా ఉండదు. వీళ్ల పెర్ఫార్మెన్స్తో ఆ క్లైమాక్స్ ఇంకా ఎఫెక్టివ్గా మారింది. నెక్స్ట్ 7x బృందావన్ కాలనీ. 2004లో రవికృష్ణ, సోనియా అగర్వాల్ లీడ్ రోల్స్లో వచ్చిన ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమా క్లైమాక్స్ ఏ లవరు మర్చిపోలేరు. అనిత, రవి పాత్రలు ప్రతి ఒక్కలకి గుర్తుండిపోతాయి. అనిత చనిపోవడంతో సూసైడ్ చేసుకోవాలని రవి ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం, అనిత వచ్చి రవికి బ్రతకమని చెప్పినట్టుగా అనిపించటం, ఇక తను బ్రతికే ఉంది అనుకొని తనతో ఉంటున్నట్టుగానే ఫీల్ అవుతూ రవి జీవించటం చాలా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది ఈ క్లైమాక్స్ సీన్. ఇక ఇవే కాకుండా మీకు నచ్చిన బెస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.